సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నిన్న మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. మీరు రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నాకు నా దగ్గర రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ, అలాంటి వాటిని కావాలని కోరుకోవడం కానీ నా అభిమత కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీఎం జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను చిరంజీవి తోసిపుచ్చారు. తాను రాజకీయాలకు దూరమని స్పష్టంగా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలో డోకిపరు గ్రామంలో నిర్మించిన ఆలయంలో గోదాదేవి కళ్యాణంలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆ సమయంలో నడుచుకుంటూ వెళుతూనే మీడియాకు సమాధానం ఇచ్చారు. తనకు రాజ్యసభ సభ్యత్వ ప్రతిపాదన జగన్ పెట్టారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరమని చిరంజీవి స్పష్టంగా ప్రకటించడంతో ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలను అవాస్తవమని అంచనా వేయవచ్చు. రాజకీయంగా మైండ్ గేమ్ ఆడేందుకు చిరు రాజ్యసభ సీటు కోసం బెండ్ అవుతారేమోనని వైసీపీ వర్గాలు గాల్లో రాయి వేసినట్లుగా భావిస్తున్నారు.